ఆక్రమదారులు గంజాయిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాల తనిఖీలో భాగంగా గంజాయిని పట్టుకున్నామని పాలకొండ డిఎస్పీ శ్రావణి తెలిపారు. 2021 రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఎన్టీపీఎస్ కేసు రాజాంలో మొన్న వెహికల్ చెకింగ్ చేస్తుంటే మొన్న ఇంటర్వెనింగ్ నైట్ మాకు ఎవ్రీ నైట్ కంపల్సరీ సిఐస్ నైట్ రౌండ్ ఆఫీసర్స్ కింద ఉండి నైట్ రౌండ్స్ చేస్తున్నారు. దీంతో భాగంగానే సిఐ రాజాం రూరల్ ఈ రాజాం అంబేద్కర్ జంక్షన్ దగ్గర నైట్ రౌండ్స్ చేస్తుంటే అప్పుడు ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆపి చెక్ చేయడం జరిగింది. అందులో ఒక మోడిఫై ఆ వెహికల్లో పర్సన్స్ కొంచెం అనుమానాస్పదంగా ఉంటే స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఆ వెహికల్ థరో చెకింగ్ అనేది చేయడం జరిగింది. అప్పుడు ఆ డిక్కీ ఏదైతే ఉందో ఒక మోడిఫైడ్ డిక్కీ అంటే నార్మల్ డిక్కీ కాకుండా ఇదేంటంటే ఏదో మాకు తేడాగా అనిపించి అది సీట్ డిక్కీ అన్నీ ఓపెన్ చేసి చెక్ చేయడం జరిగింది. అప్పుడు ఒక 46 కేజీస్ ఒక గాంజా దొరికింది ఆ డిక్కీలో. ఎక్యూజ్డ్ వచ్చేసి 2 పీపుల్ ఫ్రమ్ హర్యానాగా మేము రికగ్నైజ్ చేశాము. వాళ్ళిద్దరూ హర్యానాకు చెందిన వాళ్ళు. వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ ట్రాన్స్పోర్టర్స్. ఆ సోర్స్ ఎవరైతే వీళ్ళని పెట్టుకున్నాడో అతను వచ్చి హర్యానాకు చెందిన అతను. అండ్ వీళ్ళు సుక్మా ఒరిస్సా కొరాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ గాంజా తెస్తున్నట్టు చెప్పారు. వీళ్ళ డెస్టినేషన్ ప్లేస్ వచ్చి హర్యానా. మన స్టేట్ టెంటేటివ్లీ ఒక ట్రాన్స్పోర్ట్ పాయింట్ కిందే వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ యూస్ చేస్తున్నారని మాకు తెలిసింది. అండ్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో జరుగుతుంది. అండ్ వీ విల్ గెట్ టు నో ఫర్దర్ డీటెయిల్స్. ఇంక ఎక్కడైనా వీళ్ళ హాల్ట్స్ ఏమైనా ఉన్నాయేమో మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తాం. వాళ్ళు ఇద్దరు వెహికల్లో ఉన్నారు. ఆ ఓనర్ ఒక అతను ఉన్నాడు. అతను కాకుండా సోర్స్ ఒక ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేని వాళ్ళే వాళ్ళు ఈ ట్రాన్స్పోర్టర్స్ కింద యూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దట్ మన వాళ్ళు ఎక్కడ మనకు వాళ్ళు డిటెక్ట్ అవ్వరు అనేసి మేము నార్మల్గా కూడా నైట్ రౌండ్స్ చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఫింగర్ ప్రింట్స్ వెరిఫై చేసుకుంటున్నాం ఏమన్నా మిస్చీవియస్ ఎలిమెంట్స్ ఉన్నారేమో అని. బట్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేకపోవడంతో వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ డీటెయిల్స్. కానీ మేము వెహికల్ చెక్కింగ్లో వీళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎస్టాబ్లిష్ అయ్యాం.